చాలా న్యాయమైన కోరిక ఏం తీసుకోండి మనం కోరుకున్నాం. ఎందుకంటే తుంగభద్ర కానీ కృష్ణానది కానీ రెండు వచ్చి కూడా శ్రీశైలం దగ్గర కలుస్తాయి. రాయలసీమకు ఉండబడిన ఇరిగేషన్ లెక్కలో వేస్తే 80% శ్రీశైలం నుంచి ఇరిగేషన్ ఉంది. శ్రీశైలం దాటిన తర్వాత నాగార్జున సాగర్ కృష్ణా బ్యారేజ్ మాత్రమే ఉంది. కృష్ణా బ్యారేజ్కి మన పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మన నీటి అవసరం లేకుండానే వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి 190 పాళ్ళు మన కర్నూలులో రాయలసీమ యాజమాన్య బోర్డును పెట్టాలనేది మన అందరి కోరిక, నా కోరిక కూడా మీకు బలంగా తెలియజేస్తున్నాను. మరి ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మీరు ఉద్యమాలు చేస్తూ అంటే ఏమంటే దశరథ రామరెడ్డి గారికి పొలిటికల్ ఆలోచన లేకుండా కేవలం రైతు పక్షాన్ని పోరాడుతూ రైతును సంఘటితం చేసి రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఒక మంచి దృఢ నమ్మకంతో ఎలాంటి పొలిటికల్ ఆలోచన చేయకుండా ఆయన ఈ యొక్క రాయలసీమ సమస్యలను ముందుకు తీసుకొని నడిపిస్తున్నందుకు తమ్ముడు దశరథరామరెడ్డిని మనం పూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలిసి ప్రతి చిన్నోడు ఒక లీడర్ కావాలంటున్నాడు. ఒక గ్రామ లీడర్ అయితేనే మండలానికి పోవాలంటాడు, మండలానికి పోవాలంటే తాలూకాకి పోవాలని ఈ రోజుల్లో మరి వాళ్ళ తల్లి గారు నాకు కొద్దిపాటిగా తెలుసు, ప్రజా వెంకటరెడ్డి గారు అక్కడ పాత ఊరిలో ఇల్లు ఉన్నాయా అది ఉండగా అప్పటి నుంచి తెలుసు కాబట్టి తమ్ముడు చాలా కాలం నుంచి నాకు తెలిసినప్పటికీ కూడా ఈ ఉద్యమాలు చేస్తూ కేవలం ఈ రైతు సమస్యల కోసమే ఆయన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏమైందంటే మనందరికీ కూడా లెటర్లకు గిటర్లకు ప్రభుత్వాలు స్పందించే పరిస్థితులు లేవు. మనమందరము రాజకీయం అంతా కూడా ఏమైందంటే 50 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే కావాలా, 1000 కోట్లు సంపాదించాల ఈ ఆలోచనకు మనం కూడా తోడ్పడుతున్నాం. వాళ్ళ ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన ఏదో అధికారం ఉండాలనేది ఒకటి తప్పక రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఏ కోశన ఆయనకు లేదు. పోలవరం ప్రాజెక్టును ఒక కేంద్ర ప్రాజెక్టు వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళు నిర్మాణం చేసి ఇస్తామంటే దానిని సక్రమ